అని వెన్నెల మూవీ త్రూ కిషోర్ గారు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఆయన ఇంటి పేరు కూడా అయిపోయింది వెన్నెల కిషోర్ అని చెప్పి. అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఒక టాలెంట్, ఆ తర్వాత ఇలా యూనో ఇన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేయటం కావచ్చు, ఇప్పుడు లైక్ వన్ ఆఫ్ ద బిజీ యాక్టర్ వెన్నెల కిషోర్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకో కిషోర్ని కలిసిన ఫస్ట్ టైమే నాకు తను ఫ్యూచర్లో ఎప్పుడో ఇలాంటి ఒక డిమాండింగ్ యాక్టర్, డిమాండెడ్ డిమాండ్లో ఉన్న యాక్టర్ అవుతాడేమో అన్న ఒక విజువల్ కనిపించింది కలిసిన వెంటనే. అంటే ఎలా అంటే ఇప్పుడు తను యాజ్ ఇప్పుడు సినిమాలో మీరు చూస్తున్న ఫన్ కిషోర్ ఈజ్ నథింగ్ కంపేర్ టు ద రియల్ కిషోర్. అంటే రియల్ కిషోర్ మీరు సినిమాలో చూసిన దానికన్నా 1000 times ఫన్నీ. ఏంటంటే తను తను తన ప్రెజెన్సే, ప్రెజెన్స్లోనే ఒక హ్యూమర్ ఉంటుంది, తను మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక ఇంటెలిజెంట్ హ్యూమర్ ఉంటుంది, రిలేటబుల్ హ్యూమర్ ఉంటుంది, వెరీ ప్లెజెంట్ హ్యూమర్, హెల్దీ హ్యూమర్ అంటారు కదా. సో అది తను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి వచ్చాడు, డైరెక్టర్ అవ్వాలన్నది తన అంబిషన్. సో అటువంటి వాడిని సరే నువ్వు డైరెక్షన్ చేసుకో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసుకో, బట్ క్యారెక్టర్ మాత్రం చేయాల్సిందే అని చెప్పి తను ఫోర్స్ చేసి ఆ క్యారెక్టర్ చేయించడం జరిగింది. ఎందుకంటే తను న్యాచురల్గా తనలో ఆ క్యారెక్టర్ కనిపించింది నాకు. సో అక్కడి నుంచి ఐ యూజ్ టు అప్పుడప్పుడు ఫన్గా చెప్పేవాడిని, అంటే నువ్వు యు మే వన్ డే బికమ్ లెజెండరీ కమెడియన్ లైక్ బ్రహ్మానంద గారు, సో ఆయన తర్వాత చాప్టర్ నీదే అవుతుందేమో చూసుకో, ఆయన 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 రిటైర్ అయ్యే లోపల నువ్వు అక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకో అని అని ఊరిన జోకులు వేసేవాడిని. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హీ హ్యాస్ దట్ పొటెన్షియల్. అంటే మనకు ఒకప్పుడు రేలింగ్ గారు, ఒకప్పుడు బ్రహ్మానంద గారు మనల్ని ఎంత ఎంటర్టైన్ చేశారో ఆ లెవెల్కి ఎంటర్టైన్ చేయగలిగే పొటెన్షియల్ ఉన్న యాక్టర్. అంటే తనే తను కూడా క్రియేటివ్ కూడా, తన మనం రాసిందే కాకుండా దాన్ని ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయాలని ఆలోచించే ఒక పర్సనాలిటీ. సో తనకి తన జర్నీలో ఐ హోప్ అటువంటి ఒక లెజెండరీ యాక్టర్ కావాలి అనేది నా విష్, నా హోప్ అండ్ నా బిలీఫ్ కూడా. ఎందుకో దానికి వెన్నెల కిషోర్ గారు ఏం రిప్లై ఇచ్చారంటే, మీరు అన్నారు కదా ఇందాక బ్రహ్మానందం గారి తర్వాత అంత స్థాయి పేరు తెచ్చుకోవాలి, తొందర అక్నాలెడ్జ్ చేసి. ఆ టైంలో నేను డైరెక్టర్ కదా కావాలనుకున్నాను అనుకునేవాడు అనేవాడు. ఓకే యాక్టర్ అయితే కూడా ఓకే అనేవాడు. అంటే ఎవ్రీథింగ్ ఈ టేక్స్ ఇన్ ఏ లైట్ రూయింగ్ అండ్ యాజ్ అ జూవెల్ దిస్ థింగ్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఈజ్ హీ హాస్ బికమ్ వాట్ హీ హాస్ బికమ్ అండ్ ఐ హోప్ హీ విల్ క్లైమ్ లాట్ మెనీ హైట్స్. బట్ సో నిజంగా ఒక డైరెక్టర్ అవుదాం అని చెప్పి వచ్చిన ఒక పర్సన్లో మీరు అంటే ఏ యాంగిల్లో ఆ హ్యూమర్ని చూశారు? అంటే ద యాక్టివ్ ప్రెజెన్స్, ఏ టాపిక్ తీసుకున్నా అందులో ఒక ఒక ఫన్ను చూడగలిగే పొటెన్షియల్, ఆ పొటెన్షియల్ చాలా తక్కువ మందికి ఉంటుంది మన నిజ జీవితంలో. అది న్యాచురల్గా ఉన్నప్పుడు ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ తన కెమెరా షైనెస్, టెక్నికల్గా గ్రూమ్ అవడం తప్ప అంతకుపైన ఏం లేదు అనిపించింది. ఇట్స్ ఈజీ టు, అంటే డైరెక్టర్గా నా పని ఈజీ అయిపోయింది అనిపించింది, అందువల్ల వాడుకున్నంత. ఓకే.